ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా 8000 మంది విద్యార్థి వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు కింద ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించిన విద్యాశాఖ ఖాళీల వివరాల లెక్క తేల్చింది. అత్యధికంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో 800 చొప్పున వాలంటీర్ల పోస్టులు అవసరం కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 100 పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదికలు పేర్కొన్నారు. కాగా 8000 పోస్టుల్లో 2400 వరకు ఎస్జీటీ పోస్టులు, రిమైనింగ్ అన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నియామకాలు చేపట్టనున్నారు. సో ఎస్జీటీకి వచ్చేసి 5000 జీతం, స్కూల్ అసిస్టెంట్కి వచ్చేసి 7000 జీతం చొప్పున చెల్లించనున్నారు. సో మరి దీనికి నియామక ప్రక్రియ అనేది ఎలా జరుగుతుందో, దీనికి సంబంధించిన అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించిన క్లియర్ సబ్జెక్ట్స్ అవన్నీ ఇంకా మనకు రాలేదు, వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.